హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక్క మాట చెప్తాకు వచ్చాను నేను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీకే అన్నల్లారా, మీరు కూడా నేను చెప్పేందు పోతే అర్థం చేసుకోండి. కోప పడొద్దు, సరేనా? కోపం అస్సలు పడొద్దు. వయసులో చిన్నవాళ్ళు కూడా వచ్చి ఉంటారు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అబ్బాయిలు పెళ్లి కానీ అబ్బాయిలు కూడా కొయ్యకు వచ్చి ఉంటారు, సరేనా? మా ఊళ్ళో వచ్చేతరం భయం ఎక్కువ మాట్లాడదాను కానీ. ఇంకోటి ఏంటంటే, అమ్మాయిలు మీరైనా సరే కొంతమంది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు వస్తారు దాదాపు అమ్మాయిలు అయితే. ఇంకొకటి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ఎవరైనా కానీ, ఎవరు కూడా ఎవరైనా అబ్బాయి పరిచయం అయ్యి టిక్టాక్లో నెంబర్లు పెట్టి మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా బాగున్నారు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అని మొగోళ్ళు అంటే, మొగోళ్ళు ఆడవాళ్ళనన్నా ఆడవాళ్ళని మొగోళ్ళన్నా మీరు ఎవరి ట్రాప్లోని పడొద్దు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పడద్దు. ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలు బయటకు వచ్చి ఏమంటారో, మీరు మిమ్మల్ని పెట్టుకుంటాం, అకామ కొట్టిస్తాం, బయట పని చేసుకుంటారు అని రండి అన్నా మీరు పడద్దు. అబ్బాయిలైనా అమ్మాయిల మైలో పడద్దు. ఎవరు పనులు చేసుకుని చక్కగా పని చేసుకున్నామో ఇంటికి వెళ్ళిపోయామన్నట్టు ఉండండి, ఓకేనా? ఏమనుకోద్దబ్బా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీరు చాలా అందంగా ఉన్నారండి, చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగుంటారు, మీరు నవ్వుతే బాగుంటారు, మీకు పర్సనాలిటీ అది ఇది ఏ మాట్లాడతారబ్బా, అవన్నీ మీరు ట్రాప్లో పడద్దు. బిస్కెట్లు అయితే అసలు పడద్దు, ఎందుకంటే ఇక్కడ ప్రేమ దోమ ఇక్కడ ఉన్నంత వరకే, సరేనా? ఇక్కడ ఉన్నంత వరకే, ఇంటికి వెళ్ళిపోతే ఏమి ఉండదు. ఇంకొకటి చెప్పన, మనం అందంగా ఉన్నాం చెప్పి మనం ఎంక చూస్తారు, మనం బాగోకుండా ఉండి ఎవరు మనం ఎంక చూడరు, అవునా కదా? మనం ఒంట్లో ఓపుకున్నాం చూపు, రక్తం ఉన్న చూపు, ఓ బలం ఉన్న చూపు, ఏదైనా యూజ్ చేసుకుంటాక ఉంటారు. కొంచెం అబ్బాయిలైనా అమ్మాయిలైనా కంట్రోల్లో ఉండండి. అబ్బాయిలు పిచ్చోళ్ళు అవ్వద్దు, అమ్మాయిలు పిచ్చోళ్ళు అవ్వద్దు. జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎవరు కోప్పడద్దు, సరేనా? కోప్పడద్దుబ్బా. నేనైతే మీ గురించి కామెంట్లు బాగా సాబ్ చేస్తాను, మళ్ళీ ఏమైనా బ్యాడ్ కామెంట్ పెడితే నాకు తలకాయ పొడి వచ్చేస్తుంది. బాయ్.